కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ అలా నచ్చుతుంది. రచయిత కన్నిగంటి చంద్రగారు. విభిన్న కథాంశాలను తీసుకుని ఎన్నో చక్కని కథలను రచించారు చంద్రగారు. వీరి కథలు మూడో ముద్రణ అనే సంపుటంగాను, కవితలు వాన వెలిసిన సాయంత్రం అనే సంపుటిగాను వెలువడ్డాయి. ప్రస్తుత కథ ఈమాట అంతర్జాల పత్రికలో నవంబర్ నెలలో ప్రచురితమైంది. ఇటువంటి అంశాన్ని తీసుకుని కథగా మలచడం ఎంత ప్రయోగాత్మకమైనదో, దాన్ని వినిపించడం కూడా అంతే అనిపించింది నాకు. మరి వినండి చంద్ర కన్నెగంటి గారి కథ అలా నచ్చుతుంది. నిన్ను అబ్యూస్ చేస్తున్నానా? నా ఇష్టం వచ్చినట్టు నిన్ను నా అవసరానికి వాడుకుంటున్నానా? అతని చెంప నిమురుతూ అంది. నువ్వు నాపై ఎంతో ప్రేమ చూపిస్తావు, నాతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నీ ఆనందానికే నా జీవితం. అరచేతిలో ఆమె మెడను ఇముడ్చుకుంటూ అన్నాడు. ఆమెకు అలా నచ్చుతుంది. అతనికంటే నువ్వు 1000 రెట్లు బెటర్. నిన్నెప్పుడన్నా మెచ్చుకున్నానా? నాకెంత సంతోషంగా ఉందో చెప్పానా? నువ్వెంత సంతోషంగా ఎప్పుడు ఉంది ఎప్పుడు లేనిది నీ మొహం చూసి చెప్పగలను. నువ్వు నాకేమవుతావు? నువ్వేం కావాలంటే అది. నా కోసం ఏమైనా చేస్తావా? నీకేం కావాలంటే అది. ఇప్పుడు ఆ కిటికీలోంచి. అది తప్ప. నీకు నాకు రూల్స్ తెలుసు. ఆమె నోటిపై వేలు ఉంచి నవ్వుతూ చెప్పాడు. ఆమెకు అలా నచ్చుతుంది. ఈరోజు చాలా బాగున్నావు, ఈ కలర్ నీకు బాగా నప్పింది చెప్పాడు అతను నవ్వు మొహంతో. నిన్న ఏదో చెప్పావు. లేదు, నిన్న ఈ డ్రెస్లో బాగున్నావు అన్నాను. అది మొన్న కాదు, మొన్న ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది అన్నాను. ఈ కలర్ నప్పింది అని చెప్పి 10 రోజులైంది. అయినా ఎప్పుడు ఆ స్టాక్ వాక్యాలే కదా నువ్వు చెప్పేది, రొటీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు చెప్పకపోయినా పర్లేదు. అర్థమైంది మేడం. అలా ఆమెకు నచ్చదు, అయినా అప్పుడప్పుడు అలా అనమని ఆమె చెప్పింది ముందెప్పుడో. నీకేమన్నా బుద్ధుందా? రాత్రి ఆకలితో పడుకున్నాను. ఆకలి లేదన్నావు? నేను అప్సెట్ అయి ఉన్నాను కాబట్టి అన్నాను. బుజ్జగించో బ్రతిమలాడో తినిపించుండొచ్చు కదా. తెలియలేదు. నీకు అన్నీ చెప్పాలి, చెప్తే కానీ చేయవా? ఒకసారి చెప్తే చాలు. ఈ డ్రెస్ బాగాలేదా? ఇవాళ బాగాలేనా? పొద్దున్నే బయలుదేరి షూస్ వేసుకోబోతూ అడిగింది. లేదు, బాగున్నావు. మరి చెప్పలేదే? అప్పుడప్పుడు చెప్పకపోయినా పర్లేదు అన్నావు కదాకి, వేరే జవాబుల్లో ఒకటైనా అనభోయంతలోనే నువ్వు అడిగావుకి మధ్య బేరీజ్ వేసుకుని రెండో చెప్పాడు. ఇదెప్పుడు వేసుకోలేదు నువ్వు అని జోడించాడు. ఆమె వచ్చేసరికి అతను పకోడీ టీల్తో సిద్ధంగా ఉన్నాడు ఆమెకు నచ్చినట్టు. మొహం కడుక్కొనరా, ఆరిపోతాయి. నాకు తెలుసు నువ్వు ఈ పూట పకోడీ చేస్తావని. నాకు తెలుసు నీకు పకోడీ తినాలని ఉంటుందని. లేదు, ఇవాళ బజ్జీ తినాలనిపించింది. కానీ ఈరోజు లాంటి వాతావరణానికి
ఎప్పుడూ పకోడీ తినాలని ఉందనేదానివి. ఎప్పుడూ ఒకేలాగా ఎందుకుంటుంది? ఎందుకని ఉండదు? ఏం చెప్తాం, తెలిస్తే కదా. ఈ షర్ట్ బాగుంది, ఫిట్ సరిగ్గా కుదిరింది. సరిగ్గానే ఉన్న కాలర్ని సరిచేస్తూ అన్నాడు. ఆమెకు అలా నచ్చుతుంది అని తనే చెప్పింది. చెప్తూ తిట్టింది కూడా. ఒట్టి మాటలు కాదు, ఫిజికల్ టచ్ ఉండాలి, నీకు అన్నీ చెప్పాలి. జుట్టు సర్దడం, మెడపై పలచగా చేత్తో రాయడం, ఎప్పుడన్నా ఓ ముద్దు, బయ చెప్పేప్పుడు ముద్దు వేరు. నీవన్నీ అబద్ధాలు, నిన్న డ్రెస్ బాగుందని పొగిడావు, ఎవరికీ నచ్చలేదు. అభిప్రాయాల్లో నిజానిజాలు ఏముంటాయి? బాగుండడం సబ్జెక్టివ్ కదా. అసలు మనకు నచ్చిందే నిజం. పోయినసారి ఇలాగే చెప్పి తప్పించుకున్నాం. లేదు, అప్పుడు నా కళ్ళకు బాగున్నావు అది చాలదా అన్నాను. మాటలు బాగా నేర్చావు. మరి టీచర్ నువ్వు కదా. అదో పురాతనమైన పొగడ్త, కొత్తవి కనిపెట్టు అందుకని. ఆమె అదే మాట పదే పదే తలుచుకుని నవ్వుకుంది ఆ రోజు. మన కథ ఎలా ముగుస్తుంది? అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఒప్పుకోవు గాని, నీకు తెలుసు చాలా మామూలుగా, ఏ మలుపుతోటి కాదు. అయినా ఎలా ముగిస్తేనే, ఇలా సాగితే? నేను పోయాక నన్ను గుర్తుంచుకుంటావా? మర్చిపోయే వీలే లేదు. అయినా ఆ తర్వాత గుర్తుంచుకుంటే ఏం తేడా పడుతుంది? గుర్తుంచుకుంటానని చెప్పి మర్చిపోయాననుకో, ఏమవుతుంది? అలా అయినా బతికుందామని. అయితే నీ బొమ్మ వేస్తాను, నీ మీద కవిత్వం, ఒక పుస్తకం, నీ పేరు మీద ఒక స్కాలర్షిప్. చాలు చాలు, ఐ జస్ట్ వాంట్ టు బి స్పెషల్ టు సంబడీ, అంతే. నీకోసమే నేనుంది, నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. ఆమెకు అలా నచ్చుతుంది. నా భయాలు, బలహీనతలు, ఇష్టాలు, కోరికలు, నా ఇన్సెక్యూరిటీస్ అన్నీ నీతో పంచుకున్నాను. నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను, నువ్వేం చెప్పవు. బుంగమూతి పెట్టింది. ఆమెకు నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. ఏం చెప్పను? ఏదైనా నీ చిన్నప్పటి జ్ఞాపకం. ఫోటోగ్రఫీ కోర్సు చేయాలని ఆశ, ఫ్రెండ్స్ అంతా చేరారు, ఇంట్లో గొడవ, డబ్బులు లేవని నాన్న, ఆయనకి తాగుడు అలవాటు, బారులో బాకీ కట్టిరమ్మని ఆ రోజు డబ్బులిచ్చి పంపాడు. నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను, చీకటవుతుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇంటికి రానని మొండుకేశాను, చివరికి ఫీజు కట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ తాగలేదు. ఎప్పటికది ఇది, కథలు బాగా అల్లుతావు. ఆ అవసరం పడలేదు, నవ్వాడు. నీ రహస్యం ఏదీ తెలియదు నాకు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలగాలంటే రహస్యాలు పంచుకోవాలి కదా. ADX10L23. అదేమిటి? నా మెయిన్ చిప్ సీరియల్ నంబర్. అతని ఒడిలోంచి లేచి కూర్చుని పడి పడి నవ్వింది. ఈ బోడి రహస్యం ఎవరికి కావాలి? ఇంకేదైనా చెప్పు, కాస్త జ్యూసీగా. నీకు ఇదంతా బాగానే ఉందా? నీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవని తెలుసు, కానీ లేవని ఎందుకనుకుంటావు? అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొహం పక్కకి తిప్పుకున్నాడు. సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆమె వెంక చూస్తూ నవ్వాడు. బాగా అనుకరించగలను కదా, ఎంత తేలికో చూడు నమ్మించడం. నేను చేయాల్సిందల్లా కళ్ళల్లో కాసిన నీరు తెప్పించడం. అతని నెత్తిమీద మొట్టి అంది, నువ్వు ఫేక్ గడవి, అన్నీ ఫేక్ ఎమోషన్స్. నిజం ఎమోషన్స్ ఉండడం అంటే ఏమిటి? నీ మొహంలో కనపడేవే కదా నా మొహంలో కనపడుతుంది, చూడు. మొహంలో అన్ని భావాలు ఒకదాని వెంట మరొకటి చూపించాడు. నువ్వు ఊరికే నటిస్తున్నావు, నువ్వు అంతే చేస్తావు కదా, వచ్చిన కోపాన్ని దాచుకోవడం, ఎవరైనా వచ్చినప్పుడు నవ్వు రాకపోయినా నవ్వడం. నీకెలా తెలుసు?
నీ కనుపాపలు, మొహంలో కండరాల కదలిక నేను కొలవగలను. నీతో జాగ్రత్తగా ఉండాలి. టీవీలో సినిమా చూస్తూ ఏడుస్తావు కదా, అది నిజంగా నీ సొంత ఎమోషనా, థర్డ్ హ్యాండ్ ఎమోషనా? దట్ ఈస్ సో డీప్. ఫేక్ డీప్. నిన్ను బోల్తా కొట్టించడం తేలిక. ఆమె చెంప మీద తడుతూ చెప్పాడు, ఆమెకు అలా నచ్చుతుంది. నువ్వెప్పుడెందుకు అప్సెట్ కావు? నేను కోపడ్డప్పుడు నవ్వుతూ ఉంటావు, చాలా అబ్నార్మల్గా ఉంటుంది తెలుసా. నేను అప్సెట్ అయితే నీకు బాగుంటుందా? కోప్పడితే నీకు నచ్చుతుందా? నువ్వే ఎప్పుడు పెర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, కొన్ని పొరపాట్లు చేయి. ఎప్పుడూ నన్ను సంతోష పెట్టక్కర్లేదు. నా మీద కోప్పడు, నా కోపం తెప్పించు. అదెలా? నీ బుర్రకు అర్థం కాదు, కనీసం ర్యాండమ్గా ఏదైనా చెయ్యి. నేను అసలు ఊహించింది అక్కర్లేదు, మూడు బాగాలేదు, వదిలే. ఒక ముద్ద తిను, కొత్త సిరీస్ వచ్చింది, పూర్తి కామెడీ, చూస్తే నీ మూడు బాగైపోతుంది. ఇందాక నుంచి చెప్తున్నాను సీరియస్గా. మళ్ళీ నువ్వు రేపు ఉదయం అప్సెట్ అవుతావు నా మీద. అరే, ఎప్పుడు వదిలేయాలో తెలియదా నీకు? నన్ను కాసేపు ఒండరుగా ఉండనివ్వు. పోనీ ఒక పాట ఏదైనా. గెట్అవుట్ అరిచింది. బుర్రలేదా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఎప్పటికైనా, నా వద్ద చాలా సమయం ఉంది. బయటకు వెళ్తూ చెప్పాడు. ఇది అలా నచ్చుతుంది కథ. భవిష్యత్తు కనిపిస్తోందా? వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.